హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు మన విరాట్ కోహ్లీ బర్త్డే కోసం ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీ అయిన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నామండి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతో అద్భుతంగా బిర్యానీ తయారు చేసుకోండి. ఒక కేజీ చికెన్ ని బిర్యానీ పాత్రలో తీసుకొని మ్యారినేట్ చేద్దామండి. మ్యారినేషన్ కోసం 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి 2 గంటలు ఈ మ్యారినేటెడ్ చికెన్ని మూతబెట్టి ఉంచుదామండి. 1 కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 యాలకులు, 5 లవంగ, 1 ఇంచు చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 స్టార్ ఫ్లవర్ వేసి 1 నిమిషం వేగనివ్వాలండి. ఇప్పుడు వీటన్నిటిని పౌడర్ పట్టుకోవాలండి. ఈ పౌడర్ ని 2 గంటలు నానిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ కి యాడ్ చేయాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి వీడియోలో చూపినట్లుగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1/2 కట్ట పుదీనా, 1/2 కట్ట కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ టమాటాని పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ ని వేసి చికెన్ కి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి 2 గంటల నెయ్యి, 1 గంట నూనె వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం మీద మూత పెట్టి 2 గంటలు నాననివ్వాలండి. మరొక పాత్రలో 5 లీటర్ల నీళ్లు పోసి మరగనివ్వాలండి. ఇప్పుడు నీరు మరిగేటప్పుడు 3 బిర్యానీ ఆకులు, 1 స్టార్ ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 3 మరాఠీ ముక్క, 5 యాలకులు, 5 లవంగ, 1 ఇంచు చిక్క వేయాలండి. ఇప్పుడు 1 కట్ట పుదీనాని సన్నగా తరిగి మరుగుతున్న నీటిలో వేయాలండి. ఇప్పుడు మరుగుతున్న నీటికి 1 నిమ్మకాయను రసం తీసి కలపాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నూనె కలుపుతున్న నీటిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు 2 పెద్ద యాలకులు వేస్తున్నానండి. చివరిగా 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వు కలుపుతున్నానండి. 4 గంటలు మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ ని 5 నిమిషాలు సిమ్ లో ఉంచి ఉడకనివ్వాలండి. ఒక గిన్నెలో 1 కేజీ బాస్మతి రైస్ ను వేసి బాస్మతి రైస్ మునిగేంత వరకు నీరు పోసి ఉంచాలండి. 1 కేజీ బాస్మతి రైస్ ని 1 గిన్నెలో వేసి నానబెట్టి ఉంచాలండి. కనీసం ఈ బియ్యం 1/2 గంట నానాలండి. అంటే ముందు బాస్మతి రైస్ ని నానబెట్టి ఉంచాలండి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో నానబెట్టి ఉన్న బాస్మతి రైస్ ను వేస్తున్నానండి. 75% రైస్ ఉడికిన తర్వాత రైస్ ని బిర్యానీ పాత్రలోని చికెన్ మిశ్రమంపై పరచాలండి. ఇప్పుడు 20 ml వేడి నీటిని తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు కలిపి వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ చల్లాలండి. ఇప్పుడు 3 గంటల నెయ్యి రైస్ మీద వీడియోలో చూపిస్తున్నట్లుగా పోయాలండి. ఇప్పుడు బిర్యానీ పాత్రపై మూత పెట్టి మూతని మైదా పిండితో పూర్తిగా వీడియోలో చూపినట్లు మూసివేయాలండి. ఇప్పుడు బిర్యానీ పాత్రని స్టవ్ మీద పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు సిమ్ లో ఉంచి ఉడికించాలండి. ఇప్పుడు స్టవ్ ఆపివేసి బిర్యానీ పాత్ర మూత ఓపెన్ చేయకుండా స్టవ్ మీద 1 గంట ఉంచాలండి. ఇప్పుడే అసలు దమ్ మొదలవుతుందండి. ఇప్పుడు బిర్యానీ పాత్ర మూతను ఓపెన్ చేద్దామండి. ఎంతో అద్భుతమైన ఎంతో అమోఘమైన విరాట్ కోహ్లీ బర్త్డే స్పెషల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అండి. ఆ పొగ చూస్తుంటేనే తెలుస్తుంది బిర్యానీ ఎంత బాగుందో. అలా ఆ బిర్యానీని ప్లేట్ లోకి వేసుకుని ఆ చికెన్ కర్రీతో రైతాతో తింటే ఉంటుంది. అబ్బా ఎంత బాగుంటుందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.